జంగాల శాస్త్రి గురించి చెప్పుకుంటున్నాం. స్వభాష దేని గురించి చెప్పుకుంటున్నాం మనం? స్వభాష పాఠం పేరేంటి? స్వభాష. ఈ యొక్క కవి ఎవరో చెప్తున్నాం, ఎవరో చదివారా కవి ఎవరు? పాల్గొండి లక్ష్మీ నరసింహారావు గారు. ఆయన పాల్గొండి పాల్గొండి లక్ష్మీ నరసింహారావు ఇదే కదా చెప్తుంది నరసింహారావు. పాల్గొండి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం. అవునా? ఈయన యొక్క కవి పరిచయం చెప్తున్నాము మనం. కవి పరిచయం చెప్పుకోవాలి. చూడండి, పాల్గొండి లక్ష్మీ నరసింహారావు గారు 11/2/1865 1865లో జన్మించారట. 1865 అంటే ఇప్పటి ఉంటే కదా ఆయనకి ఎన్నేళ్ళు అయి ఉండేది? 200 సంవత్సరాలు అయ్యింది. అంత కాలే 150 సంవత్సరాలు అయింది కదా. 65 అంటే ఇంకొక 35 అంటే 1900 2000 అదొక 100 సంవత్సరాలు. 100, 120, 130 సంవత్సరాలు అయిపోయింది ఆయనకి. అంతేనా? 120 ఇదొక 30 175 120 150 సంవత్సరాలు అంటే 155 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి పాల్గొండి లక్ష్మీ నరసింహారావు గారి గురించి మనం ఇటు చెప్పుకుంటున్నామంటే మరి తక్కువ ఎక్కువ చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్ అలాంటి వ్యక్తి గురించి చెప్పుకుంటున్నామంటే వీరి తల్లిదండ్రులు సీతానగర రాజమండ్రి. ఎక్కడ జన్మించారు ఆయన? రాజమండ్రి. ఎక్కడ జన్మించారు? రాజమండ్రి సీతానగర. రాజమండ్రి సీతానగర్ ఎక్కడ జన్మించారు? రాజమండ్రి సీతానగరంలో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమామ వెంకటరమయ్య. రత్నమాంబ ఎందుకు చెప్తున్నాను అంటే కల్పత్రయం మోస్ట్ ఇంపార్టెంట్. రత్నమాంబ వెంకట రమణయ్య. వెంకట రమణయ్య తల్లిదండ్రులు రత్నమాంబ వెంకట రమణయ్య. ఇక్కడ ఉన్నత విద్య వరకు కూడా రాజమండ్రిలోనే విద్యాభ్యాసం చేశారు. ఉన్నత విద్య అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అంట. అప్పుడు టెన్త్ క్లాస్ అని ఉండేది కాదు, పియూసీ అని ఉండేది. అది ఇంటర్మీడియట్ కూడా ఉండేది కాదు, పియూసీ అని. తర్వాత 11th క్లాస్ 12th క్లాస్ అనేది. 11th క్లాస్ 12th క్లాస్ 10th క్లాస్ తర్వాత 11th క్లాస్ 12th క్లాస్ అనేవారు. మా అప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది. మా అప్పుడు పియూసీ మాకంటే కొందరే. నేను చదివేటప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది. ఆ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలకు 1 సంవత్సరమే రాయాలి. మేము ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు 1 సంవత్సరమే రాశాం. మా తర్వాత వాళ్ళు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రాస్తున్నారు ఇంటర్మీడియట్ కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అన్నారు 2 సంవత్సరాలు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పియూసీ తీసేశారు. అలా వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఉన్నత విద్య అంటే అక్కడ వరకు అన్నమాట. అందుకని వచ్చింది. బళ్ళారి జిల్లాలోని అరగంట సంస్థానంలో దివాలుగా కొంతకాలం పనిచేశారు. సంస్థానం అప్పుడు రాజులు ఉండేవారు. ఇప్పుడు మనకు ఎలా లేక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎలా ఉంటున్నారో అప్పుడు రాజులు ఒక ఇదంతా ఈ యొక్క కొన్ని జిల్లాలన్నీ కలిపి ఒక రాజు పరిపాలించారు. ఆ రాజు కింద ఇంకా కొంతమంది మంత్రులు ఉండేవారు. ఆ మంత్రుల కింద ఇంకా సేవకులు ఉండేవారు. ఆ సేవకుల కింద ఇంకా ఉండేవారు. ఇప్పుడు ప్రధానమంత్రి కింద ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కింద జిల్లా కలెక్టర్లు, కలెక్టర్ల కింద ఇంకా మండల ఆఫీసర్లు, మండల ఆఫీసర్ల కింద ఇంకా ఎవరో వాళ్ళు, ఇంకా వాళ్ళ కింద ఇవ్వక, వాళ్ళ కింద మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, ఇలా ఎలా స్టేటస్ వారీగా ఉంటూ వీళ్ళందరూ పరిపాలించుకుంటున్నారు. ఇప్పుడు అప్పుడు కూడా ఒక సంస్థానం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇదంతా కలిపి ఒక సంస్థానం. ఆ సంస్థానం కలిపి ఇక్కడ ఒక రాజు. ఆ రాజు కింద మంత్రులు, సామంతులు అలా ఉండేది. అలా ఈ యొక్క బళ్ళారి జిల్లాలో నడగత సంస్థానంలో దివాన్గా కొంతకాలం పనిచేసి తరువాత పిఠాపురం సంస్థానంలో ఆస్థానకంగా కవి కదైన ఆస్థాన కవి అంటే ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆస్థాన కవిగా ఆస్థాన అంటే ఏంటి? ఆస్థాన కవి అంటే ఎప్పుడు ఆయన ఉంటారు ఇక అక్కడ కూర్చుని ఉంటారు. ఆయన కింద కంటే తక్కువ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూస్తూ పరామర్శిస్తూ రాజుగారికి ఏం కావాలి, రాజుగారికి ఎలా ఉండాలి, రాజుగారికి ఎలా చెప్తే కవిత్వం బాగుంది అక్కడ అలా చూసేటటువంటి ఆస్థాన ఏడాది
ఇప్పుడు అంటే గ్రూప్ లీడర్స్ అంటూ ఉంటారు. టెక్నాలజీ అనేది ఇంజనీరింగ్ వెళ్ళారప్పటికీ అప్పుడు ఆ గ్రూప్ లీడర్ అండి, మీకు అంటే మీకు లీడర్స్ ఉంటారు కదా, అలాగే లీడర్గా ఉండేవాళ్ళు. సారంగధర ఆ ప్రచండ చాణిక్యము, ఉపరణారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సరోజిని, సాక్షి మొదలుగు మీ ప్రసిద్ధ రచనలు అక్కడ చాలా ఉన్నాయి. ఏదో కొన్ని రాస్తున్నాను. సారంగధర, సారంగధర ప్రచండ చాణిక్యము, ఏదో రెండు రాస్తాను. ప్రచండ చాణిక్యము, ప్రచండ చాణిక్యము, ఇంకొకటి విప్ర నారాయణ. విప్ర నారాయణ అంటే ఇవన్నీ కూడా నాటకాలుగా కథలుగా అన్నీ రాశారు. విప్ర నారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సాక్షి ప్రసిద్ధ రచనలు. అంటే ప్రసిద్ధ రచనలు అంటే ఒక కవిత్వం లాగా, ఒక పద్య రూపంలో, ఒక కథా రూపంలో అన్నింటి ఒక పాడన్నింటి సుప్రసిద్ధ పేరు పొందినటువంటి ప్రసిద్ధ. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషతో ఉండేది కాదు, మామూలు భాష కాదు. అసలు అప్పుడప్పుడు మామూలు భాష మాట్లాడేవారు. ఇట్లాంటి పిచ్చి భాషలు, డబల్ మీనింగ్లు, ఇలా చెత్తమైనటువంటి అలవాట్లు, ఇలా అందరూ చాలా మంది అన్ని రకాల అన్ని కులస్తులు ఉండేవారు. అన్ని కులస్తులు ఉన్నా కూడా అలా అసలు పిచ్చి భాషలు పిచ్చి మాట్లాడటం అలా ఉండేది కాదు. ఈయన యొక్క భాష గ్రాంథిక భాషలో, ఆ గ్రాంథిక భాష అంటే సంస్కృత భాష కాదు, వాళ్ళకి ఆ భాషలోనే మాట్లాడుకునేవాళ్ళు, ఆ భాషలోనే రచన చేసేవారు, ఆ భాషలోనే కవిత్వం రాసేవారు, ఆ భాషలోనే పాఠ చదువుకునేవారు, ఆ భాషలోనే పరీక్ష రాసేవారు, ఆ భాషలోనే అన్నింటిలో పాసు. ఇలా ఈ చతరంగమైనటువంటి భాష, చతరంగమైనటువంటి మాటలు, ఈ పిచ్చి పిచ్చిగా ఉండడం అస్సలు వాళ్ళు ఉండేవారే కాదు. ఇంకా తక్కువ కులస్తులైనా కూడా ఎంతో గౌరవంగా వాళ్ళు కూడా ఉంటూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ, తగుదాన్ని గౌరవిస్తూ, మంత్రుని సామంతుని గౌరవిస్తూ అలా ఉంటూ వాళ్ళందరూ ఎంతో గౌరవపూర్ణంగా ఉండేవారు. ఎవరి గౌరవపూర్ణంగా వాళ్ళే ఉండేవారు, నిర్లక్ష్యంగా ఉండేవారు కాదు. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగంతో, చురుకుమనే హాస్యంతో అలాంటి హాస్యంగా అలా అందిస్తుంటారు. ఆ చురుకుమనే ప్రభావం కదా, చురుకుమనే హాస్యం వ్యంగ్యంగా ఉండేది కదా. ఏ సరిగా కూర్చున్నా లేదా, వచ్చే సరిగా కూర్చు, బయట కూర్చున్నాను, నవ్వుతున్నట్టు ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది, చురుకుమన్నట్టు అది వ్యంగ్యంతో హాస్యంతో అంటే అలా కూర్చున్నా లేదు, చాలా బాగా కూర్చున్నాం, ఇటు ఒక వేసి అక్కడ నావేసి అలాంటి వ్యంగ్యంగా ఉందా, అది బాగుందా, వ్యంగ్యంగా ఉండదు మరి నీకు చురుకుమని, మరి చురుకుమని తగ్గుతుందో తగ్గదా అనిపిస్తుంది కదా. ఏం నాన్న గారు నిజంగా అంటున్నారా, ఊరికే అంటున్నారా, ఎక్కిస్తున్నారా, మామూలు మాటలు మాట్లాడుతున్నారా, ఏమంటున్నారు అలాంటే అదొక ఇటొక పిచ్చిగా కూర్చున్నా, భలే బాగా కూర్చున్నారే, అయినానే కూర్చో, ఎవరు వచ్చినా కూడా అని అన్నారు అనుకో, ఇంత చక్కగా కూర్చో, ఇంత చక్కగా కూర్చున్నావు నిజంగా, రోడ్డు మీద వేలు లేకుండా, ముందుకి మాస్క్ లేకుండా, ఎవరు నమస్తే చూడకుండా బాగా కూర్చున్నా, ఇలాగే కూర్చో, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నా, పొగుతున్నారా చెబుతున్నాను అలా వేగంగా ఉంటుంది, చురుకుమారి ఉంటుంది, ఆ భావం వచ్చేటట్టుగా అలా రచించేవారు ఆయన రచనలన్నీ కూడా. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి సంఘ సంస్కృతికి నడుము కట్టి తన రచన ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పార్వంటి తిరస్మరణీయులు పాల్గొంటున్నారు. సమకాలీన సమస్యలపై అంటే అంత సమస్యలు ఏమున్నాయి, ఏమన్నా ఉన్నాయా, పేదలందరికీ సరిగా అందుతుందా లేదా, రాజ్యం సరిగా సాగుతుందా లేదా, మహారాజు సరిగా పరిపాలిస్తున్నాడా లేదా, మహారాజు గురించి ఎవరైనా ఏమన్నా చెప్పుకుంటున్నారా, ఇలాంటి వాటిపైన సంఘ సంస్థలకు దురాచారాలు ఉన్నాయా, 3 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళకి వివాహం చేస్తున్నారా, దురాచారం అది దురాచారం ఎందుకంటే 3 ఏళ్ళ 30 ఏళ్ళ అబ్బాయి వివాహం చేస్తుంటే అది సంఘ సంస్థలకి అలాంటి అన్నీ కూడా రూపం ఆపేశారు, అలాంటివన్నీ ఇలా చేయకూడదు అని అలా మరి అలాంటివన్నీ ఇంకా సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్య చచ్చిపోవాలి. భార్య చక్కగా అందరికీ అందమంటే అందమని కాదు, చక్కగా ఉన్న భార్యను తీసుకెళ్ళి చచ్చిపోయిన వాడి మీద పడేసి ఆ పెట్టుకెట్లా పోసి అంటే తీసుకోవాలి. సవాళ్ళు బతుకుంటాను వీళ్ళే సతీ సహగమనం అంటే సతీ భక్తతో పాటు సహగమనం చచ్చిపోవాలి. ఇలాంటి దురాచారాన్ని ఆడవాళ్ళు బయటకు రాకూడదు, చతుర్కాళ్ళు వెలుగుతారు నడుస్తారు, ఆడవాళ్ళు బయట
వీలు అసలు చదువుకోకూడదు. ఇంట్లో గౌరవప్రదంగా ఉంటూ అందరినీ చూసుకుంటూ కుటుంబ పోషణగా ఒక గృహిణిగా ఒక గృహలక్ష్మిగా అందరినీ ఆదరాభిమానాలతో ఉంటూ అలా చూసుకోవాలి. కానీ బయటకు వచ్చి పోటీ వేషాలు ఏంటి, ఏంటి విచ్చేషన్ ఏంటిది అని చెప్పి అలా బయటకు వచ్చేవారు. సాంప్రదాయబద్ధంగా ఉంటూ ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను అభివృద్ధిలోకి తెచ్చుకుంటూ అలా చదువుకుంటూ ఇంట్లోనే కొంచెం రావాలి మహాభారతం ఏదన్నా చదువుకోవాలి. కానీ ఇలాంటి పోకిరి వేషాలు వేయడం, అసభ్యకరమైనటువంటి దుస్తులు వేసుకోవడం, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి అలంకరణ చేసుకోవడం ఇలాంటి ఏమీ కూడా ఉండేవి కాదు. అలా ఉండేది గౌరవప్రదంగా అలాంటి వాటిలన్నింటినీ కూడా కొన్ని రూపమాపారు. ఎవరైనా అలా ఉంటే నా బద్దతి కాదు మై రెండు మంచి దుస్తులు వేసుకున్నా ఏంటలా జడ వెరుకోస్తున్నాము లేదా జడ వెరుకుస్తూ కూడా దెయ్యపడుతుంది జడ వెరుకొస్తుంది. చక్కగా జడ వేసుకుని పూలు పెట్టుకుని చక్కగా ఇలా కట్టుకుని రావాలి. అంతేకాదు ఆ జుట్టు వెరుకొస్తుందమ్మా, ఆ జుట్టు ఎవరికి చక్క తాకకూడదు, తగలకూడదు, ఎవరికి తగలకూడదు జుట్టు. మీరు ఆ నడుస్తున్న జుట్టు తగిలిందనుకో అది అవ్వాలి, అది మహాపాపం. ఆ పాపం నీకే కాదు, నీకు ఉంటుందో లేదో కానీ అందరికీ చుట్టుకుంటుంది. అందుకు నువ్వు జడ వేసుకోవాలి అన్నప్పుడు జుట్టు వెరుకొస్తావు అని చెప్పి అలాంటివన్నీ మీరు చెబుతూ ఉండేవారు. అలా ఉన్నవాళ్ళు ఎవరన్నా కూడా ఖండిస్తూ ఉండేవారు. ఈ సతీ సంఘం కానీ వీటన్నింటినీ కూడా ఖండించేసేసి అసలు సంఘ సంస్కరణకు నడుము కట్టారు. నడుము కట్టుకుంటే నడుము కట్టేస్తున్నారా? కాదు, నడుము కట్టుకుంటే ఇది మనం ఇలా ఉండకూడదు అని ప్రచారం చేస్తూ మంచి మార్గంలోకి నడిపించారు అందరినీ. వారి రచనలు ఈనాటి పరిస్థితులు కూడా అర్థం పడుతున్నాయి. ఈనాటి పరిస్థితులు కూడా వారి రచనలు అర్థం పడుతున్నాయి. ఒకటి తొమ్మిది 1940లో ప్రారంభించారు. 1865లో పుట్టాడు, 1940లో చచ్చిపోయాడు. ఇది అది 40 సంవత్సరాలు, ఇది 35 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలు పుట్టాడు, 75 సంవత్సరాలు జీవించాడు. పాండు గారు 75 సంవత్సరాలు జీవించాడు. ఇంకా స్వాతంత్రం కూడా మనకి రాలా, ఇంతకుముందు 7 సంవత్సరాలు ముందరే చచ్చిపోయాడు. కవి పరిచయం ఇది. ఇది ఎందుకు చెప్పారంటే కవి పరిచయం మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో అది అయిపోయిన తర్వాత మీకు ఇందులో కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కింది వాటి నుంచి సొంత పాఠంలో చెప్పండి అని ఉన్నది. పేజీ నెంబర్ 16 అందరూ తీయండి, లక్ష్మీ కూడా పేజీ నెంబర్ 16 ఉన్నది. ఒకవేళ దానికి గైడ్లో చూడండి, బుక్లో చూడండి, కొంచెం అవగాహన ప్రతిస్పందన. మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి? మాతృభాషలోనే మాట్లాడితే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎలా ఉన్నాయో మనం సొంతంగా చెప్పాలి. మాతృభాషలో మాట్లాడితే ఏంటి? మనం ఒకరు చక్కగా మాట్లాడగలం, పరీక్షలు బాగా రాయగలం, మనకు వచ్చింది చెప్పగలం, మనకు మన భాష మనం గౌరవించుకున్నట్లు అవుతుంది. అలా మాతృభాషలో మాట్లాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. క్రింది అంశాల గురించి విభేదిస్తూ లేదా సమర్థిస్తూ మాట్లాడే మాతృభాషలో విద్య, అలా మాతృభాషలో విద్య గురించి ఒక వ్యాసం రాయాలి. చూసుకోండి, వర్కిబుక్లో ఉంటుంది ఒకసారి ఆ ప్రశ్నల జవాబులు ఆలోచించుకోండి. తర్వాత ఈ కింది పాఠం చదవండి, కింది అంశాలను గుర్తించండి. ఆంగ్ల భాష గురించి ప్రస్తావించిన అంశాలు పాఠంలోని ఆంగ్ల పదాలు, చాలా ఆంగ్ల పదాలు ఉన్నాయి పాఠంలో, అవన్నీ గుర్తించి మీరు రేపు ఒక 20 రాయండి. ఆంగ్ల పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అది ఆంగ్ల పదములు, ఆంగ్ల పదములు, ఆంగ్ల పదములు ఎన్ని ఉన్నాయో చూసి ఒక 20 ఆంగ్ల పదములు రాయండి. ఓవర్గా రాయండి ఆంగ్ల పదములు 20 పదాలు. నేను వచ్చినప్పుడు మళ్ళీ చూస్తాను నేను సంభాషణలో ఆ పాఠంలో ఎక్కడున్నాయి ఆంగ్ల పదాలు అవి గుర్తించి రాయండి. అంటే పాఠం చదవండి ఒకసారి. తర్వాత జంగాల శాస్త్ర సందేశ వాక్యాలు ఏం చెప్పాడు జంగాల శాస్త్రి, వాక్యబుద్ధిలో ఉంటుంది చూడండి ఏం చెప్పాడు. ఏంటి, నువ్వు తెలుగు నేల మీద పుట్టావు, నీ తల్లిదండ్రులందరూ తెలుగు వారు, నువ్వు ఇక్కడే 10 ఏళ్ళు వచ్చినాక ఇక్కడే ఉన్నావు, తెలుగు భాష రాదా నీకు, నువ్వు తెలుగులో మాట్లాడలేవా, నువ్వు చదువు నీకు ఆసరాలు అనుకుని వాటిస్తానగా నీకు ఇంగ్లీష్ వచ్చేసి అనుకుంటున్నావా, ఎంత దౌర్భాగ్యం పట్టింది మన తెలుగుకి. తెలుగు వాడిలో పుట్టి తెలుగుదేశంలో పుట్టి తెలుగు గడ్డ మీద పెరిగి తెలుగు భాష నేర్చుకుని అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి నువ్వు తెలుగు నేర్చుకుంటానే, అలాంటి నువ్వు తెలుగు మాట్లాడలేవా, ఎంత దౌర్భాగ్యహర మహాదేవ, ఈ చదువు ఎలాంటి మాటలు వినవలసి వచ్చింది అనేటువంటి వాక్యాలు చాలా చెప్పాడు జంగాల శాస్త్రి. అలాంటి ఒక 5-6 వాక్యాలు ఏర్పడి 5-6 వాక్యాలు చదువుకుంటే చాలు. 10 వాక్యాలు చదువుకుంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ కూడా సరిపోతారు. సరేనా, వర్క్బుక్లో ఉన్న
ఉంటాయి పరివాక్యాలు. కరెక్ట్ గా పరివాక్యాలు ఏమున్నాయో అక్కడ ఒక బ్రాకెట్ ఇక్కడ ఒక బ్రాకెట్ పెట్టుకుని ఆ పరివాక్యాలు చదువు. తర్వాత జంఘాల శాస్త్రి ఎవరో సార్, నా పేరు జంఘాల శాస్త్ర కాదు కదా, మీ పేరు జంఘాల శాస్త్ర కాదు కదా, మరి ఎవరు పాల్గొంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో ప్రవేశపెట్టినటువంటి ఒక పాత్ర. పాత్ర అంటే అన్నం వండే పాత్ర, కూర వండే పాత్ర కాదు. ఆయనలో ఒక ఏమంటారు ఒక క్యారెక్టర్ అంటారు, ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు. ఒక పాత్రని ఏమన్నా ఒక చెప్పేటటువంటి వాడు, ఆయన ద్వారా చెప్పించారు. ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ద్వారా చెప్పించారు. అది ఎవరన్నా చెప్పారు జంఘాల శాస్త్రి ఆవేశంతో పలికిన పనులు ఏంటి, ఇప్పుడు చెప్పుకున్న ఆదే వాక్యాలు అవే పండి, ఆ పదేసి వాక్యాలే ఆవేశంతో పలికిన పలుకులాగా రండి. ఒకటి వస్తే రెండు వస్తాయి. తర్వాత జంఘాల శాస్త్రి ఎవరిని అదృష్టవంతులు అంటున్నాడు, విన్నదన్నా అంటున్నాడా, వినకుండా వెళ్ళిపోయారే వీటి యొక్క మాటలు, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడగలను తెలుగులో మాట్లాడలేదని చెప్తున్నాడే. వాళ్ళు ఎదురుపోయిన వాళ్ళకు చాలా అదృష్టవంతులు మనం వినలేకపోతున్నాయి. హరహర మహాదేవాలు అన్నాడు. ఈ క్రింది అంశానికి భావం ఏమిటి, దీన్ని ఏ సందర్భంలో మాట్లాడాడు, కావు కావలసిన కాపులు అన్నింటిలో ఒక కాపు కొప్పులో పోయే నడిచిన ఎలా మిగిలిన కాపు దాని ముక్కుతో పొచ్చివేయటం అన్నా. ఎవరన్నారు జంఘాల శాస్త్రం అన్నారు. ఎవరితో అన్నాడు, వాళ్ళందరితో అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు, ఆయనకి తెలుగు రాదుగా ఇంగ్లీష్ మీద వచ్చుట, ఇంతమంది తెలుగు వారు ఉండి ఒక ఇంగ్లీష్ వాళ్ళకి వాడు అన్నాడు అనుకో అంటున్నా, నీకు అసలు వాడు అంటారు అర్థం ఏంటో తెలుసా అని చెప్పి పడప అని ముక్కుతో పొడిచినట్టుగా అలాగైతే కావు కావు కావనే కాకి ఒకరో పోవంటే ఆ కోడలు ఎలా పొడిచేస్తాయో ఆ సందర్భంలో ఈ పదాలు ఉపయోగించాడు. అనా కాదా ఆ రూపం మకరంత బిందు మందరమగు మాతృభాషే, తేనె కంటే కూడా మధురమైనటువంటి మన మాతృభాషని అంత మాతృభాషను వదిలిపెట్టి ఏదో రెండు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినాయని చెప్పి దాన్ని పట్టుకుని వెళ్ళాడతారండి. మన సుందరమైనటువంటి మాతృభాష మన మాతృభాష. ఈ క్రింది ప్రశ్నకు ఐదేసి వాక్యాల్లో జవాబు రాయండి, కావ్య భాష వ్యవహారిక భాష అంటే ఏంటి, వీటి మధ్య భేదాలు ఏంటి. కావ్య భాష అంటే వ్యవహారిక భాష, కావ్య భాష అంటే కావ్యాలలో ఉన్నటువంటి భాష, గ్రాంధిక భాష. వ్యవహారిక భాష అంటే మనం మామూలుగా మాట్లాడేటువంటి ఈనాటి భాష. కావ్య భాష అంటే ఆనాటి గ్రంథాలు ఉండేటటువంటి భాష. వ్యవహారిక భాష అంటే ఈనాడు మనం మాట్లాడుతున్నాం. వీటి మధ్య తేడా ఏమి అని చెప్పి ఒక దాని గురించి ఒక నాగరేణులు, వీరి గురించి ఒక నాగరేణులు రాసుకుంటే కనుక అది తెలుస్తుంది మీకు చదవాలి. జంఘాల శాస్త్రి మంచి వక్త అని ఎలా చెప్తా ఉంది మీకు తెలుసా, జంఘాల శాస్త్రి ఎలా అంటాడు, మంచి వక్త. వక్త అంటే ఉపన్యాసం చెప్పేటటువంటి వాడు. వక్త అంటే ఎవరు, ఉపన్యాసం చెప్పేవాడు, ఉపన్యాసం చెప్పేవాడు, ఉపన్యాసం చెప్పేవాడు వారు. వక్త అంటే మంచి ఉపన్యాసం చెప్పేటటువంటి వారు, అలాంటి వాడికి వక్త అన్నారు. మరి మంచి వక్త అని ఎలా చెప్పగలం నువ్వు, నీకు తెలుసా ఎలా ఉపన్యాసం బాగా చెప్తారండి తెలుగు వాళ్ళ వక్త అని అంటే ఎలా తెలుసు, ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అర్థమైనట్టుందా లేదా అందులో ఏమన్నా మనకు తెలుస్తున్నదా ఏం చెప్తారు అసలు అని చెప్పి మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నలుగురికి అర్థమవుతుందో అవును మంచి వక్త బాగా చెప్పారండి అప్పుడు అన్నారు. కా చెప్పలేదనుకో ఏం పేరు సేవ ఒక్క అర్థం కాలేదు, ఏ భాషలో చెప్పండి చేస్తున్నారో ఏమో మాకు తెలియదు కానీ ఒక్కడ అర్థం చోటు పెట్టండి అని అన్నీ కాకుండా మనకు అర్థం కావచ్చు ఏం తెలియదు మనకు. అందుకే మన మాతృభాష ఇంగ్లీష్లో గడగడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఇంగ్లీష్ అంత బాగా రాదు కదా, తెలుసు కానీ చెప్పుకుంటే వెళ్ళిపోతే మనకి ఏం చెప్పారండి ఇంగ్లీష్. ఏదో చెప్పారు ఒక యాక్టర్ చెప్పారు, ఏం చెప్పారు తల్లి ఏ కలిగి ఒక యాడ్ ఉన్నాయి అందులో పుస్తకంలో ఉన్నాడు అంటారు అని చెప్తున్నాను మనకు అర్థం కాదు కదా, అది మన మాతృభాషలో మనకి అయితే చక్కగా తెలుస్తుంది తెలుసా. అందుకే వక్త అంటే చక్కగా ఉపన్యాసం చేసే వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాం. ఈ క్రింద 15 వాక్యాలను సొంత మాటల్లో రాయండి, జంఘాల శాస్త్రం గురించి రాయండి,
ఆంగ్ల భాషయే కాదు ఇంకా నా అనేక భాష నేర్చుకోను. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానాలను నీ భాషను అభివృద్ధిపరచడానికే ఈ వాక్యాల ద్వారా నిలయీకరించాలి నా అభిప్రాయం. పాఠం ఎక్కడెప్పుడు చెప్పాను ఇంగ్లీష్ నేర్చుకోండి కదరట్టదా, కానీ ఎంతవరకు నేర్చుకున్నాం? తెలుగు నేర్చుకున్నావా ఇంగ్లీష్ నేర్చుకున్నావా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నీకు సంపాదించిన పరభాష అయినా ఏ భాష అయినా అభివృద్ధిపరచడానికి కదా, జ్ఞానం పెంపొందించడానికి కదా మీరేం గ్రహించారు? దీన్ని బట్టి తెలుగు భాష వచ్చి కూడా కావాలని ఆంగ్లంలో మాట్లాడేవారు ఎదురయ్యి మీతో ఆంగ్లంలోనే మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది? మీరేం చేస్తారు? తెలుగు భాష వచ్చి కూడా తెలుగు భాష వచ్చు స్టైల్ పడుతున్నాడే అబ్బో ఈ మీద స్టైల్ పోతుంది తెలుగులో మాట్లాడచ్చు మనమే తెలుంది ఏదో మంత స్టైల్ మీకు ఆ పాపించాలి అని చెప్పి మన ఎదురండి మన మాతృభాషలో మాట్లాడినా వాడు ఏదో వచ్చినప్పుడు పచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అనుకో అబ్బో వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఒక్క మొక్క అన్ని బండబోతుంది అంటావా అమ్మా అంటావా అమ్మా మనం అంటాం కదా అలా మీరేం మీరు ఎట్లా మీకు ఎలా ఉంటుంది అని అంటున్నారు అంటే సొంతంగా కొంత సృజనాత్మకంగా కొంచెము సొంత వాక్యాలు రాయాలి. ఈ సొంత వాక్యాలను రాయాలని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కూడా టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ రెండు కాస్త చూస్తుంటే టెక్స్ట్ బుక్ కూడా చూసి చదువుకుని వర్క్ బుక్ కూడా చూస్తే మీకు కొంచెం జాగ్రత్త భాష ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఒక్కసారి మూసారి చదివితే చాలు ఒక్కొక్కసారి మీరు సొంతంగా రాసుకోవచ్చు దాన్ని బట్టి సరేనా. గంగాల శాస్త్ర పాత్రను ఏకపాత్రాభినయంగా చేయండి. గంగాల శాస్త్రము మాట్లాడుతున్నాడు కదా ఆయన అక్కడ ఎలా మాట్లాడాడని చెప్పి ఆయన మాట్లాడినట్టు మీరు మాట్లాడండి ఏకపాత్రాభినయం చేయండి. ప్రశంసాత్మకంగా రాయండి. మీ స్నేహితులు కేవలం తెలుగులోనే ప్రభుత్వంగా మాట్లాడగలిగే వారిలో గుర్తించి వారిని అభినందిస్తూ కేవలం తెలుగు పదార్థంలో అభినంది పత్రం రాయండి. మీ ఫ్రెండ్స్ ఆయన ఉంటారు కదా ప్రశంసా పత్రం మీ ఫ్రెండ్స్ రోజు ఇవాళ సాయంత్రం నుంచి సాయంత్రం 6 దాకా తెలుగులోనే మాట్లాడారు అలాంటి వ్యక్తులు మీకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళని పొగుతూ మీరు ఇంకొక వ్యక్తికి మీ ఫ్రెండ్ని ప్రశంసిస్తూ మీరు ఇంకొక వ్యక్తికి ఉత్తరం రాయి. ప్రత్యక్షంగా పరోక్షకరం ఇది కూడా మంది మనం డైరెక్ట్గా మనతో మాట్లాడుతుంటే ప్రత్యక్షకరం పరోక్షకరం అంటే అతను బాగా మాట్లాడుతున్నాడు అతను బాగా మాట్లాడుతున్నాడు మనం ఇంకొకటి చెప్పాలి పరోక్షకరం ఆ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కదా అది కూడా మనం చెప్తున్నాం. అలా ఆ అభినందిస్తూ ఒక అభినందన పత్రం పొగుడుతూ ఒక పత్రం రాయండి. పాఠంలోని ఏవైనా 2 పేరాలను వ్యవహార భాషలోకి మార్చడానికి ఇప్పుడు ఇక్కడ పాఠంలో 2 పేరాలు ఆ పేజీలో అదేంటి పేజీ నెంబరు 13 చివరి పాట చివరి పేరా ఉన్నది రక్షముకుందా రక్షముకుందా అందరూ చూస్తున్నట్టున్నా చూస్తున్నారనుకుంటా ఫోన్లను అందరూ ఒకసారి రక్షముకు తీయండి ఆ 13 పేజీ తీయండి. 13 పేజీలో పరభాషా పండితులు అభ్యర్థించినంత మాత్రం కూడా పరభాషా పండితులు లభించదండి భ్రమపడదు. ఈ పేరాన్ని చూసారా 13 పేజీలో చూడాలి కదా ఈ పేరాన్ని మన వ్యవహారిక భాషలో రాయాలి. ఇది కొంచెం గ్రాంధిక భాషలో ఉంది కదా దాన్ని వ్యవహార పరభాషా పండుగలకు అర్థం తెలిసినంత మాత్రం పరభాషా పాండితులు లభించడం భ్రమపడుతుంది. అంటే దీన్ని మన వ్యవహారిక భాషలో ఏం రాయాలి అబ్బా మీకు ఇతర పదాలకు అర్థం తెలిసినంత మాత్రం మీకు బాగా వచ్చేస్తుందని మీరు అనుకోవద్దు. మామూలు మనం మాట్లాడే మాత్రం రాలేదు అలా ఏవైనా ఒక పేరా తీసుకుని మామూలుగా రాలండి తెలుస్తుంది మీకు. ఇంకా ఏమున్నాయి మనకి ఇందులో ఈత గీసిన పదాలకు అర్థాలు రాసి ఆ పదాలు ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయాలి. అంటే శిశువుల మాటలు చిరుకు పరుకుల్లా ఉంటాయి దీనికి అర్థాలు రాయాలంట. చిరుకు పరుకుల్లా ఉంటాయంటే ముద్దు ముద్దుగా ఉంటాయి ముద్దుగా ఉంటాయి. అబ్బా ఎంత బాగా పలుకుతున్నాడండి ఆయన చిరుక పరుకులలే ఎంత ముద్దుగా ఉన్నాయండి అంటారు. ఇచ్చాడు అర్థం ఒకసారి వర్కుబుక్లో చూడండి చిరుక పరుపులో అంటే ఏమి ఇచ్చాడో ఒకసారి అర్థం చూడండి. ఆ అర్థం చూస్తే మీకు తెలుస్తుందా లేదా చూడటానికి సందర్భాన్ని తొందరపడి ఎవరిని అధిక్షేపించకూడదు. అధిక్షేపించకూడదు అంటే ఎవరిని అడితాడు చేయకూడదు ఉన్నదా ఉంటుంది చూడండి. తర్వాత క్రింది పట్టుకులు ఒకసారి వర్కుబుక్ కూడా మన దగ్గర పెట్టి చూసుకుంటూ ఉండాలి. క్రింది పట్టుకులో ప్రకృతి పదాలు ఉన్నాయి వాటిని గుర్తించండి. భాష అంటే దాని అర్థం ఎక్కడుంది చిరువర భాష అనండి అది తీసుకుని భాష భాష ఒక చోట రాయండి. పక్షి అని ఉన్నది పక్షి అని రాయండి అంటే ప్రకృతి ఇస్తే వికృతి వికృతి ఇస్తే ప్రకృతి అలా 2 రాయండి. విద్య విద్య అని చూడండి రాయండి ఇక్కడ రాత్రి
रात्रि आश्चर्य अच्छर गे बृहम बृहम गे ग्रद ग्रद इवाचार अभी रायचार आंध्र प्रदेश और इन रास्टी तरह दक्षिण पूर्व ग्राम पाइंट अस चूँ चलो असल ऊर के चलो चलो इन पदा राय सरना इधर अर्थम चलो अर्थम अर्थम का अंडरलाइन चुस्की अभी नोटबुक्सकोर्थ एवरना क्लास को ना इले दें एपड़ा वे सरना।